కోసం పరిగెడుతూ ఉన్నామా? మన చుట్టూ లోకంతోనే ఏం పని లేదనుకున్నామా? మనము మనకేదైనా అయితే లోకాన్ని నిందిస్తాం. మనలాగే వేరే ఎవరు మన చుట్టూరా ఉండే ఉంటారు? తీరదుగా ఏ కష్టం ఏడిస్తే ఓ నిమిషం చీకటిపై మనమంతా యుద్ధమంతా ఇకపైనే చేసేందుకు సిద్ధం. తమసోమా జ్యోతిర్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, తమసోమా జ్యోతిర్గమయ. వెల్కమ్ టు సెల్కాన్ మొబైల్ తమసోమా జ్యోతిర్గమయ పవర్డ్ బై అగ్రిగోల్డ్. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం. మాతృదేవో భవ, పితృదేవో భవ అంటుంది మన భారతీయ సంస్కృతి. కానీ ఇప్పుడున్న సంస్కృతి ఓల్డ్ ఏజ్ హోమ్ల సంస్కృతి. మనకు జన్మనిచ్చిన తల్లిని ఒక చీపురులా చూస్తున్నాం, వాడుకున్నాక ఒక మూల పడేస్తున్నాం. అదే తండ్రిని ఒక ఏటీఎం కార్డులా చూస్తున్నాం, డబ్బులున్నంత వరకు వాడుకుంటున్నాం, తర్వాత దాన్ని కూడా పక్కన పడేస్తున్నాం. ఇదే సూత్రాన్ని నేటి తరం ఫాలో అవుతుంది. ఇలాంటి దుస్థితి ఎందుకు దాపురించింది తెలుసుకునే ముందు మన రాష్ట్రంలో ఉన్న సీనియర్ సిటిజన్స్ పరిస్థితి ఎలా ఉందో ఒకసారి తెలుసుకుందాం. అద్దాలుంటే కానీ చూపానదు, ఊతకర్ర ఉంటే కానీ నడవలేరు. సంపాదించగలిగే అనుభవం ఉన్నా ఒంట్లో సత్తువ లేదు. లక్షల మంది వృద్ధుల్లో కొంతమందే అదృష్టవంతులు, మరెంతో మంది అందరూ ఉన్నా అనాథలే. కూడు గూడు కోసం వృద్ధాశ్రమాల్లో చేరాల్సిన దుస్థితి. మన రాష్ట్రంలో ఉన్న దాదాపు 60 లక్షల మంది వృద్ధుల్లో ఓల్డ్ ఏజ్ హోమ్ల బాట పడుతున్న వారి సంఖ్య పెరిగింది. కానీ సీనియర్ సిటిజన్స్ కు ప్రభుత్వం తగిన ప్రాధాన్యతనివ్వడం లేదని ఓల్డ్ ఏజ్ హోమ్ల సంఖ్యనే వెల్లడిస్తోంది. 250 స్వచ్ఛంద సంస్థలు వృద్ధాశ్రమాలు నిర్వహిస్తుంటే అందులో 122 సంస్థలకు మాత్రమే కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయం అందుతోంది. పున్నామ నరకం నుంచి బయటపడేస్తారనుకుని ఎన్నో కలలు కనే తల్లిదండ్రులకు బిడ్డలే ప్రత్యక్ష నరకం చూపిస్తుండడం ఎంత దౌర్భాగ్యం. బతుకున్నప్పుడు పట్టించుకోని పిల్లలు తల్లిదండ్రులు చనిపోయినప్పుడు గుండెలు పగిలేలా ఏడుస్తారు. బతుకున్నప్పుడు కంటికి రెప్పలా చూసుకుంటే వృద్ధాశ్రమాల అవసరం ఎందుకొస్తుంది? పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తు ఎలా ఉంటుంది ఒక్కసారి ఊహించుకోండి. చూశారుగా మన రాష్ట్రంలో ఉన్న వృద్ధుల పరిస్థితి. తల్లిదండ్రుల్ని ఓల్డ్ ఏజ్ హోమ్లో చేర్చడంపై సామాన్యుడు ఏమనుకుంటున్నాడో ఒక్కసారి చూద్దాం. ఏం సంపాదించారు మీరు? మేము మాకే తిననీకి అయితలేదు, ఇంకా మీకెక్కడి నుంచి తెచ్చిపెట్టాలి మేము? మీరు ఏం సంపాదించారని మీకు పెట్టాలని కొంతమంది కొడుకులు అంటారు. వెళ్ళాము వచ్చే తల్లి ఎందుకు? తల్లి అనేది దూరం పెడతారా? తన జానం సత్యలేక పెడతారు. ఏమంటారు? మాకే లేదు, నీకే కెళ్ళి పెట్టాలి అంటారు. భార్య మీద కొత్త ప్రేమతో తల్లిదండ్రుల ప్రాంత ప్రేమ మర్చిపోతారండి. ఈ జనరేషన్ అలాగే మారిపోయింది అనమాట. కొంతమంది మాత్రం చాలా బాగా చూసుకుంటున్నారు పెద్దవాళ్ళని, కొంతమంది ఏంటంటే చూసుకోలేకపోతున్నారు. తల్లిదండ్రులు పట్టించుకోవడం మెయిన్ ఏంటంటే వాళ్ళు ఉద్యోగం ధర్మం బయటకు వెళ్ళిపోతున్నారు. మెయిన్ అనుబంధం తగ్గుతుంది అండి, తల్లిదండ్రులకి మధ్య అనుబంధం తగ్గుతుంది. పెళ్లి కాకముందు పాటించుకున్నారు, పెళ్లి అయినాక ఎందుకు పాటించుకోరంటే పెళ్ళ మాటలు ఏంటి సార్? పెళ్ళం వస్తుంది కాబట్టి పెళ్ళ మాట ఏంటారు చూసుకోరు అంతే. డబ్బు ఉంది అనుకోండి తల్లిదండ్రులు పట్టుకొని కూర్చుంటారు, డబ్బు లేదనుకోండి తల్లిదండ్రులు చూడరు. తల్లిదండ్రులు పోషించి పెద్దగా చేసినారు, పెంచినారు, వాళ్ళని చూస్తారనే కదా వృద్ధ వయసులో. కొంతమంది అంటారు భార్య చెప్తేనే అలా చేస్తుందేమో అంటారు, కానీ వాళ్ళకి తెలియాలి కదా, చదువుకునే వాళ్ళు అర్థం చేసుకోవాలి, అమ్మ నాన్న చూసుకోవాలి. వాళ్ళని చూసుకుంటేనే కదా మళ్ళీ వాళ్ళ కొడుకులు వాళ్ళని చూసుకుంటారు. చూశారుగా తల్లిదండ్రుల్ని ఓల్డ్ ఏజ్ హోమ్లో పెట్టడాన్ని మీరు సమర్థిస్తారా? మీ సమాధానం అవును అయితే టీజే స్పేస్ వై అని, కాదు అయితే టీజే స్పేస్ ఎన్ అని టైప్ చేసి
54999855 కి ఎస్ఎంఎస్ చేయండి. మనం ఇప్పుడు ఒక ఆహ్వాన్ కలుద్దాం, ఆమెకు జరిగిన అన్యాయం ఏంటో తెలుసుకుందాం. హైదరాబాద్ షాపూర్కు చెందిన వెంకటమ్మ కొడుకు పుట్టిన కొద్ది రోజులకే భర్త చనిపోయాడు. అప్పటి నుంచి అన్నీ తానే పెంచింది వెంకటమ్మ. కొడుకు పెళ్లి కూడా చేసింది. ఆనాటి నుంచి ఆమె జీవితం కూడా మారిపోయింది. ఇంటి యజమానిగా బాధ్యతలకు దూరం అవడమే కాదు, అసలు ఇంటిలోనే చోటు లేకుండా పోయింది. చుట్టుపక్కల సమాజం ప్రశ్నించినా మార్పురాని కొడుకును తలుచుకుంటూ ఆశ్రమానికి చేరింది. ఏం పేరు మీది? వెంకటమ్మ. ఎవరు? నారాయణ. అక్కడ ఉంటురా మీరు? మన మీ ఊరు పక్కనే కదా, అక్కడ పోయి ఉండుడేంది? పరిస్థితి బాగలేక నాయన. ఇల్లు అది ఉండింది కదా ముందైతే. బాగుండలేకనైనా, బాగుండి బాగుండి ఎరగొట్టేసిండ్రు వచ్చేసిన. అంటే పిల్లలు ఉండే? లేరు నాయన, నాకు నాకు పిల్లలు లేరు. ఏ ఎవ్వరు లేరు. పిల్లలు అసలు ఎవ్వరు లేరు? ఎవ్వరు లేరు నాయన. ఇప్పుడు కాదు, షాపూర్ లో ఉన్నప్పుడు. ఎప్పుడో లేరు, నాకు సురవే లేరు. నిన్ను చూస్తే పిల్లలు లేనట్లు లేరు. లేరు నాయన. కోపం ఉన్నట్టు ఉంది అలా మీద. ఇక ఏదో కోపం కోపంతోనే వెళ్ళిన. ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? అన్నంతో తకిలీపోయి వెళ్ళిన. కోడలు సతాయించిందా? సొంతం కొడుకులు బిడ్డలు లేకనే కోడలు ఎదుకెళ్ళి ఉంటారు. అదే అవుతావు మళ్ళా నన్ను. అంటే వాళ్ళకు బుద్ధి వచ్చేటట్టు చేయాలి కదా, ఇంకొకళ్ళు చేయకూడదు అట్లా. నాకు పుట్టినోళ్ళు లేరు. ఆ అబ్బాయిని నడిపిన, నడిపిన దానికి పెళ్లి అయింది ఒక కొడుకు. ఇద్దరు ఆల్మోలు ఇదయి నన్ను ఎదగొట్టేసింది. మూడు ముద్దలన్నా పెడుతుండేనా? ఇక పెట్టిండు అనుకుంటున్నా ఆడుకుంటున్నా. బయట కూర్చున్న పెట్టిందా? పెట్టిండు. నువ్వు కూడా చేసింది తప్పు ఉన్నది కదా. ఉండొచ్చు నాయన, లేదంటానా. అసలు పంచాయతీ మొదలు ఎడికించింది మీకు. పెండ్లం దిక్కెళ్ళే. ఏందంటే ఆమె కడ్డం? ఆమె కడ్డం నేను ఉండొద్దు. నీకు మాత్రం ప్రేమే? ఇక ఉండదా నాయన. ఇప్పుడు ఈ హాస్టల్లో సుఖంగా ఉన్నావా నువ్వు? మంచిగా ఇక్కడ పెడుతున్నా, తింటున్నా, హాయిగా ఉంటున్నా. ఎప్పుడు బాధ అనిపించలే నీకు? ఏం బాధ అయితలేదు నాయన. ఒక్కటే కోరుకుంటున్నా, ఎప్పుడు పోతానో ఎప్పుడు పోతానో అని. నువ్వు అసలు పంచాయతీ ఎడ మొదలైంది చెప్తలేవు. ఇక కోడలు దిక్కేది, కోడలు వచ్చినాకనే వాడలేదు బిడ్డ మాకు. ఇప్పుడు ఈ వయసులో కూడా పని చేపించిందా ఇంట్లో? చేసిన. మా పిల్లగాడు కూడా ఇంకా కంపెనీ పెట్టుకున్నాడు. ఇక కంపెనీలోనే ఏదైనా పని చేసుకోండి. ఓపుకున్నంత వరకు పెట్టుకున్నారు. అంతే ఎరగొట్టు కూడా. ఇప్పుడు రెండేళ్ళు నాయన, ఏడున్నది ఎక్కడున్నది? హాస్టల్లో చూసి వస్తాను అని రాలే. ఎవ్వరు రాలేదు. మాకు అన్నం పెట్టే తల్లి మంచిగా ఉంటే సార్. బంధువులు లేరా? లేరు. మా బంధువులా ఉన్నారు, వాళ్ళని రాకుండా చేసింది ఇద్దరు ఆల్మోలు. నేను అన్నం పెడతా, మా ఇంటికి వస్తావా? నేను మా అమ్మని ఇచ్చిరా. మేడం బాగా చూసుకుంటారా? నేను మంచిగా. ఇప్పుడు నీ సాగు కూడా వాళ్ళు రావద్దా నీ దగ్గర? రాని, రాకపోయి. పెళ్లికి ముందు కూడా ఇట్లాగే ఉండేనా మీ కొడుకు? అప్పుడు నా చేతిలో ఉన్నాడు కదా, చదువుకుంటా చేసుకుంటా నా చేతిలో ఉన్నాడు. మొత్తం ఎంత మంది ఉన్నారు మీ ఆశ్రమంలో? 70 ఉన్నారు. మీకు పెన్షన్ ఏమైనా వస్తుందా గవర్నమెంట్ నుంచి? 200 వస్తాయి. నేను చూస్తుంటే చాలా బాధ కలుగుతుంది. పిల్లలు ఉండి కూడా పిల్లలు పుట్టలేదని చెప్తున్న మాట మీ గుండెల్లో ఎంత మంట పెట్టిందో అర్థం చేసుకోగలను. ఇలాంటి పరిస్థితి ఇంకొక అమ్మకి రాకూడదని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇక్కడికి వచ్చినందుకు మీకు మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. పిల్లలున్నా నాకు పిల్లలే పుట్టలేదన్న ఈ మనిషిని చూస్తే ఆమె మనసుకు ఎంత పెద్ద గాయమైందో అర్థమవుతుంది. ఇది కన్నబిడ్డలపై నిరసన. కోడలు వచ్చి అత్తనే ఎల్లగొట్టినట్టు అనిపిస్తుంది. అదే విచిత్రం, ఈ కోడలు కూడా రేపు అత్తగా మారుతుందన్న సంగతి మర్చిపోయింది. సుబ్రహ్మణ్యం గారికి అందరూ ఉన్నా ఒంటరిగా ఫీల్ అవుతున్నారు, ఎందుకో చూద్దాం. ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగి అయిన సుబ్రహ్మణ్యానికి ముగ్గురు కుమారులున్నారు. ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కాగా మరొకరు ప్రభుత్వ ఉద్యోగి. అంతా బాగుందనిపిస్తోంది కదూ, ఇక్కడే అసలు విషయం ఉంది. 4 సంవత్సరాల క్రితం భార్య చనిపోయినప్పుడు కనిపించిన వారసులు ఆ తరువాత నుంచి ఆయన వైపు చూడడమే మానేశారు. అన్నీ ఉన్నా ఒంటరి అని బాధపడుతున్న సుబ్రహ్మణ్యం ఆశ్రమం నుంచి ఆయన ఏం ఆశిస్తున్నారో తెలుసుకుందాం.
నా పేరు సుబ్రహ్మణ్యం. నేను ఏపీఎస్ఆర్టీసీలో ప్యాస్ ఉన్న ఆఫీసర్ గా రిటైర్ అయ్యాను. ముగ్గురు పిల్లలు ఇప్పుడు, ముగ్గురు ఒకరేమో అమెరికాలో ఒకతను ఉంటాడు, కెనడాలో ఇంకొక అబ్బాయి ఉంటాడు, ఒక అబ్బాయి ఇక్కడే సెంట్రల్ గవర్నమెంట్ లో ఆఫీసర్. అందుకని వాళ్ళకు కూడా నిజం ప్రాక్టికల్ గా ఆలోచిస్తే మరి నాకు అటెన్షన్ తీసుకునేంత చొరవ కానీ ఇంట్రెస్ట్ కానీ ఉన్నట్టు కనపడలేదు నాకు. ప్రస్తుతం అయితే నా పరిస్థితి ఎలా ఉందంటే ఇలాంటివన్నీ ఇయర్స్ వయస్సులో కూడా నేనే వండుకుని ఒక పూట తింటాను. నేను రెండు పూటలు వండుకునే శక్తి లేక వేరే రెండో పూట ఏదో ఫలం పండో ఫలం తీసుకుని బజార్లో కొనుక్కుని అది తినేసి పడుకుంటాను అంతే. రాత్రి నాకు అదర్ యాక్టివిటీస్ పెట్టుకుని సీనియర్ సిటిజన్స్ కౌన్సిల్స్ అవి ఏర్పాటు చేసి వాటిలో ఏదో సేవ చేసుకుంటూ ప్రస్తుతం కాలం గడుపుతాను నేను అంతే. కానీ ముఖ్యమైన ప్రాబ్లం ఏంటంటే లోన్లీనెస్. సార్ ఇప్పుడు సీనియర్ సిటిజన్ కౌన్సిల్ అన్నారు. ఎస్, సీనియర్ సిటిజన్స్ అంటే మన 60 ఏళ్ళు దాటి వాళ్ళందరినీ పెద్దవాళ్ళని వయో పౌరులు వాళ్ళందరినీ పోగో చేసి ఒక యాక్టివిటీ క్రియేట్ చేసి ఒక డే కేర్ సెంటర్ నడుపుతున్నాం మేము. సీనియర్ సిటిజన్స్ మీద ఇటు గవర్నమెంట్ ఎటు శ్రద్ధ చూపించట్లేదు. దెర్ ఈజ్ ఎ క్లియర్ ఇండికేషన్, ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఒక యాక్ట్ పాస్ చేసింది ఎన్పిఓపి అని చెప్పేసి, నేషనల్ పాలసీ అండ్ ఓల్డర్ పర్సన్స్. అది కనుక ఇంప్లిమెంట్ చేసినట్టయితే ఈరోజు ఈ సీనియర్ సిటిజన్స్ కి ఉండే సమస్యలు ఉండేవి కాదు. మేడం చనిపోయిన 3 ఇయర్స్ అయింది. చనిపోయిన తర్వాత 7 ఏళ్ళ తర్వాత సంవత్సరం గారికి వచ్చారు పిల్లలు, తర్వాత మళ్ళీ రాలేదు. ఒంటరిగా ఉన్నప్పుడు వాళ్ళ ఫోటోలు అయితే చూస్తున్నప్పుడు మీ మీ ఫీలింగ్స్ ఎట్లా ఉంటాయి? బాధగానే ఉంటుంది. ఎందుకంటే ఐ కేమ్ ఫ్రమ్ ఎ వెరీ పూర్ ఫ్యామిలీ, వచ్చి ఎలా కష్టపడి పెంచుకుంటూ వచ్చాను వాళ్ళకి. వాళ్ళు చదువు చెప్పించే పెద్ద పెద్ద చదువు మరి స్టేజ్ తీసుకొచ్చి ఎందుకు తీసుకొస్తారు? తల్లిదండ్రులకు స్వార్థం ఉంటుంది. చివరి రోజుల్లో వాళ్ళు మన ఆదుకుంటారు, మనకి హాయిగా గడుపుతున్నారు. నాకు డబ్బు కూడా లోటు లేదు. నా గడవడానికి అయితే కుటుంబం కాదు కానీ ఆర్థిక సమస్యలు లేవు నాకు. చితికును చింతకి వెరీ స్మాల్ డిఫరెన్స్ అంట. చింత బతుకున్నోని కాల్చేస్తుందంట, చితి చనిపోయిన తర్వాత కాలుస్తుందంట. మరి వాళ్ళకి ధర్మ ముగ్గురు బిడ్డలను పెట్టుకొని మీకు మధ్యలో సున్నా పెట్టడం ధర్మం అంటే మరి వాళ్ళకి కుదరకపోవచ్చు వాళ్ళ పరిస్థితి అది. వచ్చి వాళ్ళ మదర్ ఉన్నప్పుడు మరి కనీసం ఏడాది కానీ ఒకసారి చూసేవారు. మీ మేడం ఉన్నప్పుడు అప్పుడు బాగా హ్యాపీగా ఉండేవాళ్ళు? ఎస్, ఐ వాజ్ వెరీ వెరీ హ్యాపీ డ్యూరింగ్ లైఫ్ టైమ్. ఇట్ ఇస్ నాట్ ఓన్లీ మై ప్రాబ్లమ్. కౌన్సిలింగ్ ఇవ్వచ్చు కదా మీకు ఇంత వాగ్దాటి ఉన్నప్పుడు. ఎవరికి? పిల్లలకి, మీ కొడుకులకి. మనం ఎంత కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళు నేర్చుకునే పరిస్థితిలో వాళ్ళు ఉన్నారని అనుకోవడం కాదు. వాళ్ళు ఉన్న బిజీని మెకానికల్ లైఫ్ అంతా అక్కడ. ఎస్, ఫోన్ చేస్తారు ఒక గంట సేపు మాట్లాడతారు అంతే. అంటే దట్ ఇస్ ది రిలీఫ్ దే కెన్ డు. సంకల్పం ఉంటే నాన్నని చూడాలి అనుకుంటే వస్తాను. నేను నా ఫాదర్ని నా మదర్ని చూసినట్టుగా నేను నా పిల్లలు నన్ను చూడాలనుకోవడం కూడా ఒక రకంగా అత్యాస అవుతుందేమో అనుకుంటాను నేను ఇప్పుడున్న సమాజంలో. ఇప్పుడు ది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి, నేను ఆ పోలీస్ డిపార్ట్మెంట్స్ వాళ్ళకి నేను రిక్వెస్ట్ చేసింది ఏంటంటే మాకు సెక్యూరిటీ ప్రాబ్లం ఉంది. మాకు ఒక్కడిని ఉంటాను నేను అపార్ట్మెంట్లో, నాకు ఆ వేళ ప్రతి ఒక్కరికి నేను వాళ్ళు అలోటెడ్ పర్సన్ అని చెప్పి ఆ సెక్యూరిటీ ఇవ్వండి మాకు అని చెప్పి పోలీస్ ఎస్పీ గారిని చాలాసార్లు అడిగాను. నేను తప్పకుండా ఇస్తామండి ఇప్పుడు సెక్యూరిటీ. లోన్లీ సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ వీఆర్ ది పీపుల్, వీఆర్ రెడీ టు గివ్ సెక్యూరిటీ అండి. ఏ ఒక్కరోజుని వచ్చింది లేదు పెట్టింది లేదు. నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే యూత్కి కొంచెం పెద్దవాళ్ళ గురించి కూడా పట్టించుకోమని అంతే. ఇప్పుడు ఇట్లాంటి బుద్ధులు రావడానికి ఎంతో కొంత మన తప్పు కూడా ఉందంటారా పెంపకంలో? మన తప్పు అంటే తల్లిదండ్రులు లేదని అనుకుంటాను నేను. ఇప్పుడు ఇందాక మీరు అన్నట్టుగా చూసేవాళ్ళు లేకపోలేదు, చాలా మంది ఉన్నారు చూసేవాళ్ళు తల్లిదండ్రులు బాగుపడ కూడా, బట్ పర్సంటేజ్ ఇది వెరీ లెస్ ఇన్ డేస్. అసలు ఒంటరిగా ఉండటమే చాలా పెద్ద శాపం ఉండేది. దాంట్లో మీరు వంట చేసుకోవడం, వంట చేస్తే మరి బయట బతుకున్నారు కాబట్టి ఏదో తినాలి కాబట్టి రెండు గుప్పిళ్ళైనా వండుకుని తినాలన్నా. అంటే సున్నితంగానే రియాక్ట్ అవుతారా హార్ష్ గా చెప్తారా? హార్ష్ ఏం లేదు పిల్లలు, హార్ష్ ఏం లేదు. వాళ్ళ వాళ్ళ రొటీన్ కార్యక్రమాల్లో పడిపోయారు అనుకుంటున్నాను నేను అంతే. నేను ఇప్పుడు ఇక్కడున్న కొడుకు కూడా చూడలేదంట కదా ఒకసారి. లేదు, అది ప్రేమ అనేది అది దాని అంతా అది కలగాలి కానీ మనం చెప్తే రా సార్. మేము ఎంతో ప్రేమగా పెంచాం వాళ్ళని. అసలు ప్రేమకు ఎప్పుడు లోడ్ చేయలేదు నేను కానీ వాళ్ళ మదర్ కానీ. నేను రోజు దాదాపు ఏదో ఒక సమస్య వింటూనే ఉంటాను మా వాళ్ళది సీనియర్ సిటిజన్స్ ఏదో. ఎందుకంటే సమస్య వింటే కొంత బాధ తగ్గుతుంది ఆ రోడ్డుకి. కొంతమంది వినరు, ఏమో ఈ ముసలాడితో ఎందుకు వచ్చాం కూడా మాకు వీటితోటి చెప్తే పారిపోతుంటారు. అట్లా కాకుండా పెద్దవాడిని ఏదైనా చెప్పినప్పుడు వారిది వినాలి జాగ్రత్తగా. మనం వింటే ఆయన చాలా పెద్ద రిలీఫ్. నేను యూత్కి రిక్వెస్ట్ చేసేది అది. మీరు తమసోమా
జ్యోతిర్గమయ్య తోటి మీ అనుభవాల్ని మాతో పంచుకొని ఆంధ్రదేశానికి తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోండి రాయ్యా అని, ఎక్కడ మీరు ఇంత లోన్లీ ఫీల్ అవుతున్నా ఎక్కడ ఒక్క ముక్క కూడా బ్యాలెన్స్ తప్పకుండా మీ సంస్కారంతో ఇంత అద్భుతంగా ఇంకా కూడా ఆ పిల్లల్ని ప్రేమించడం అనేది గ్రేట్ కల్చర్ అండి మీది. సో మీకు ఆయురారోగ్యాలు దేవుడు కలగ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ప్రోగ్రాంకి వచ్చినందుకు మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. సెల్కాన్ మొబైల్స్ తమసోమ జ్యోతిర్గమాయ పవర్డ్ బై అగ్రిగోల్డ్లో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. సీనియర్ సిటిజన్ ఆలనా పాలన చూసుకోవటం అంటే చాలా కష్టం. వారి మనోభావాలను గౌరవిస్తూ చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. అలాంటి ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ నడిపించే సెక్రటరీ గారు నాగచంద్రికా దేవి గారు మనతో ఉన్నారు. వారిని అడిగే విషయాలు తెలుసుకుందాం. వెల్కమ్ మేడం. మీకు అసలు ఇట్లాంటి తలంపు ఎట్లా వచ్చిందండి? ఇది మా ఇంట్లోనే జరిగిన ఇన్సిడెంట్ సార్. మా ఇంట్లో మా మేనత్త నన్ను పెంచారనమాట. ఆవిడ ఆవిడ వృద్ధాప్యం వచ్చినప్పుడు జనరల్ గా అది ప్రతి ఒక్కరికి వృద్ధాప్యం అనేది అనివార్యం. అది ఆ టైంలో తను బెడ్రీడర్ అయిపోయారు పూర్తిగా. నేను జాబ్ చేస్తాను, నేను ఏపీ ట్రాన్స్కోలో నేను ఒక ఎంప్లాయ్. నేను చిన్న బాబు ఉండేవాడు నాకు అప్పుడు, 1.5 ఇయర్ బాబు. ఆ టైంలో ఉద్యోగం చేసి ఇంటికి వచ్చి మళ్ళీ ఆమెకు అన్ని చేయడము అవంతా చాలా కష్టమైపోయింది. కానీ ఆమె వేరే ఓల్డ్ ఏజ్ లో చేర్పించడం నాకు ఇష్టం లేక అలా ఇంట్లో పెట్టుకుని ఆమెకు చాలా రోజులు చేశాను. ఆవిడ శరీరం చూడలేకపోయేదాన్ని నేను. ఏం చేయాలని ఆలోచించి ఒక ఓల్డ్ ఏజ్ హోము, అతను ఇక్కడే ఉన్నారు, అతనికి ఫోన్ చేశాను. నేను ఇలాంటి పరిస్థితి ఉంది, నేను ఏం చేయలేకపోతున్నాను, ఇంట్లో అయితే ఆమెకు సేవలు చేస్తున్నాను కానీ ఆమె బాధ చూడలేకపోతున్నానంటే పర్వాలేదమ్మా నేను వస్తాను, నేను వచ్చి నేను చూస్తాను. ఆవిడనే వచ్చి చూశారు. సరే ఇంకా ఆవిడ స్థితి లాస్ట్ ఇంకా రోజుల్లో ఉందన్నమాట. నేను మా హోమ్ తీసుకెళ్ళి ఆమె కావాల్సిన సేవలు మేము చేయిస్తామని చెప్పాడు అతను. సరే ఆమె తీసుకుని వెళ్ళాము అక్కడికి. ఒక 3 రోజులు అదే ఓల్డ్ హోమ్లో ఉండి చనిపోయారు. ఆమె చనిపోయినప్పుడు నేను దగ్గర లేకపోయాను. ఆమె నాకు అప్పుడు బాధ అనిపించింది అనమాట. ఎందుకంటే చిన్నప్పుడు నాకు జ్వరం వస్తే తను ఒంట్లో వాడు పడుకోబెట్టుకుని నన్ను చదువు చెప్పేది, ఆమెకు టీచర్. అలాంటి ఆమెను నేను లాస్ట్ స్టేజ్లో ఒక ఓల్డ్ ఏజ్ హోమ్లో పెట్టి వాళ్ళు బాగా చూశారు. ఎంత చూసినా కూడా ఆ మనసులో ఒక ఆత్మీయ కోసం కొట్టుకుంటున్నది. కానీ ఆ టైంలో నేను దగ్గర లేని పరిస్థితి అయిపోయింది. ఆమె చనిపోయారు. ఆ బాధ నేను అసలు భరించలేకపోయాను అన్నమాట. అలా నాకు లోపల ఎప్పుడూ ఉండేది ఆ బాధ, తీయలేకపోయాను నేను. మా అమ్మమ్మకు కూడా అలాంటి ప్రాబ్లమే వచ్చింది. ఈ రెండు సంఘటనలు నాకు చాలా కలిసి వేశాయి అనమాట. ఎందుకు చూడలేము మనం అసలు దాన్ని, ఇంకా వేరే వాళ్ళకు చేసి ఆ బాధ నేను తగ్గించుకోవాలనుకుని నేను ఇది స్టార్ట్ చేయడం జరిగిందండి. నా దగ్గర ఉండే వృద్ధులంతా కూడాను ఆరోగ్యం బాగలేకుండా లాస్ట్ స్టేజ్లో ఒంటరితనాన్ని భరించలేటువంటి వాళ్ళని నేను అదైతే నేను తెచ్చుకుంటున్నాము. ఎప్పుడే కానీ నాకు ఇంత యంగేజ్లో నేను డ్యూటీ చేస్తూ నా బిడ్డను చూసుకుంటూ మళ్ళీ అత్తను చూసుకోవాలి అని ఎప్పుడన్నా బాధపడిన రోజులు లేదండి? ఎప్పుడు బాధపడలేదు. ఇప్పుడే మన దగ్గర ఇక్కడ ఒక సీనియర్ సిటిజన్స్ అడిగారు నన్ను, నువ్వు ఇంత యంగ్గా ఉన్నావు నీకు ఎందుకు వచ్చింది ఆలోచన అని అడిగారు నన్ను. నేను వయసులో ఉన్నప్పుడే చాలా మంది అంటారు భగవంతుని కొలచాలంటే పూజ చేయాలన్నా గుడికి పోవాలన్నా భజన చేయాలన్నా ఈ వయసులో ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు, వయసు వస్తుంది దానికి, వయసు అయిపోయిన తర్వాత చేస్తే బాగుంటుంది అని అంటారు. కానీ ఆ వయసు వచ్చిన తర్వాత మనం చేయడానికి మనకు ఒంట్లో శక్తి ఉండదు, కళ్ళు కనపడవు, చేతులు వణుకుతూ ఉంటాయి, కాళ్ళు సహకరించవు. ఆ వయసు మనం ఏం చేయగలుగుతాము? భగవంతుడికి దేవుడికే కాలేము, ఇట్లా ఎవరికైనా సేవ చేయాలంటే మనమే సేవ చేయించుకునే పరిస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళకి వేరే వాళ్ళకి మనం సహాయం చేయలేము. కాబట్టి చిన్నప్పటి నుంచే ఇలాంటి ఇది అలవాటు చేసుకుంటే బాగుంటుందని ఆలోచన. 10 సంవత్సరాలు ఒంటరిగా నేను సంస్థను నడుపుకుంటూ వచ్చాను. నేను వాళ్ళ అభిప్రాయాలు ఎట్లా ఉంటాయండి? కొన్ని టిపికల్ కేసెస్ వస్తాయి కదా మీ దగ్గర, వాళ్ళతోటి అంత ఓపికగా ఎట్లా ఉండగలుగుతారు? ఇక ఓపిక అంటే మనం చెయ్యక తప్పదండి. ఎందుకంటే వాళ్ళు కావాలని ఆ పరిస్థితుల్లో వాళ్ళకి ఏమి దిక్కు తోచదు సార్. శారీరక బాధ, ఒంటరితనము, ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ వాళ్ళకి. ఎందుకంటే అయిన వాళ్ళు అంత దూరం అయిపోయారు. మనం ఎంత చేసినా ఆత్మీయంగా ఉన్నా కూడా ఆ బ్లడ్ అనేది మనిషికి ఉంటుంది. కానీ తర్వాత నేను కొన్ని అప్పుడు బాధపడ్డా. నేను ఇంత పెద్దగా అయినా కూడా నాకేదైనా ఒంట్లో వాళ్ళు అమ్మ కావాలనిపిస్తారు. కానీ నా దురదృష్టం అంటే మా అమ్మ కూడా అప్పుడు బెడ్రీడర్ అయిపోయారు సార్ పూర్తిగా. ఈ సంవత్సరం అమ్మ హాస్పిటల్లో జాయిన్ చేస్తే హాస్పిటల్లో వాళ్లే బెడ్ మార్చేటప్పుడు ఆమె కింద పడేశారు.
పడేసరికి ఇక్కడ షిప్ ఇరిగిపోయింది. రాత్రి అంతా అతను ఏడ్చిందంట నేను కావాలని. పొద్దున్నే ఫోన్ చేశారు, మీ అమ్మ ఏడుస్తుంది కానీ వాళ్ళ విషయం చెప్పలేదు. పొద్దున్న నేను 7 వెళ్ళిపోయాను. ఆమె చాలా ఇదిలో పరిస్థితిలో ఉందన్నమాట. ఏమేమో నాకు అర్థం కాలేదు. ఒక నర్సును అడిగితే మీ అమ్మగారు లేచిపోయి కింద పడిపోయారు మంచంలో నుంచి. కానీ ఇక వాళ్ళతో గోడగబడి కొట్లాడే టైము ఇది లేదు. నాకు తెలిసిన డాక్టర్ నాకులో నుంచి అక్కడి నుంచి 5-6 డాక్టర్స్ వచ్చేసారు. మేడం వాళ్ళ మదర్కి ఇట్లా సీరియస్ గా ఉంది అన్నట్టు. వాళ్ళు వచ్చి చూసిన తర్వాత వాళ్ళు చెప్పలేదు. వాళ్ళు వాళ్ళు వచ్చి ఆయనకు వెంటిలేటర్ పెట్టమంటే అప్పుడు పెడుతున్నారు. వాళ్ళు అప్పుడు వెంటిలేటర్ పెడితే లాస్ట్ 4th డే బయటకు వచ్చి చెప్పారు, మీ అమ్మ బతకదు ఇంకా చనిపోతుంది అని. ఎముడితో పోరాడి మా అమ్మని బతికించుకున్నాను సార్. రేదు మొబైల్ నేను అసలు అమ్మ లేదు అనుకుంటే నేను తట్టుకోలేకపోయాను. అసలు కావాలి అనిపించింది నాకు. మా అమ్మ చచ్చిపోతే నేను తట్టుకోలేదు అనిపించింది. అమ్మ బాగాలేదు సార్. బెడ్లు పొద్దు బెడ్లు ఆ చెరువు ఎంతో అందుకు అన్నం వండి పెట్టినాయి. ఈరోజు అన్నం కావాలని అడిగే పరిస్థితి అయిపోయింది. ఇలాంటి బాధ ఏ వృద్ధులకు కూడా రాకూడదు సార్. నాన్న అమ్మ నుంచి పక్కన కూర్చొని ఉంటారు. కానీ ఇప్పుడైనా బయట నుంచి చూశానంటే ఆ దృశ్యం ఉందని సొంతకు బాధ అనిపిస్తుంది. నాన్న కూడా లేకపోతే ఆ పరిస్థితి ఏమొక్కసారి అంటే 24 నాకు ఈ సేవ ఇది అని సరిపోతుంది. అమ్మ దగ్గరికి వెళ్ళి పలకరిస్తాను. ఒక్కరోజు చూడకపోతే నేను ఇక్కడ ఉంటే కూడా అమ్మ మీద ప్రాణం పీకుతుంది. అమ్మ ఎట్లా ఉంది అని ఆలోచిస్తా ఉంటాను అనమాట. ఇట్లాంటి అమ్మలు ఎంతో మంది నా చేతుల్లో. ఇప్పుడు మీ దగ్గరకు వచ్చే వాళ్ళు అట్లీస్ట్ వాళ్ళ వాళ్ళ తాలూకా వాళ్ళు చూసేవాళ్ళు వస్తుంటారా? తక్కువ మంది వస్తారండి. చాలా మంది వచ్చి వదిలించుకోవడానికే చూస్తారండి. అబద్ధాలు చెప్తారు. వీళ్ళకు చెవులు పిలిపించవు పాపం సరిగా తెలియదు. పక్క రోడ్డు మీద ఉంటే తీసుకొచ్చాము మా పక్కింట ఆవిడ. ఇలా 2-3 కేసులు మాకు బాగా న్యూసెన్స్ కేసులు కూడా సొంత అమ్మని తీసుకొచ్చి రోడ్డు మీద కనబడింది ఎవరు అమ్మాయి అని చెప్పి అప్పచెప్పిస్తారు. నేను బాగా బాధపడిన ఇన్సిడెంట్ ఏదైనా ఉందండి? అవునండి. ఒక ఇప్పుడు చెప్పారు కదా ఫారెన్ లో ఇంగ్లాండ్ ఒక అతను ఉంటాడనమాట. వాళ్ళ తండ్రిని 96 వృద్ధుడు ఆయన. ఆయన కూతురు ఇంట్లో ఉన్నాడు. అది ఏదో పరిస్థితుల్లో మనకు ఏం తెలియదు. మొత్తానికి ఓల్డ్ ఏజ్ హోమ్ లో జాయిన్ చేయాలని తీసుకొచ్చారు. బాగా డబ్బు ఉండేవాళ్ళు వాళ్ళు. అది అతను వచ్చి చూసిన ఎందుకో మన చేతులు పట్టుకొని నేను ఈ అమ్మ దగ్గర ఉంటాను అన్నాడు అన్నారు ఆయన. సరే ఆయన అన్నారు నేను ఎంత డబ్బైనా కడతాను అమ్మా అన్నారు. మీరు ఆయన కావాల్సిన వసతులన్నీ ఏర్పాటు చేయండి. ఆయన ఎందుకో నా దగ్గర ఉంటానంటున్నారు మరి అని చెప్పారు. సరే అని చెప్పి ఆయన కొడుకు ఆయన కావాల్సిన ఏర్పాటు చేసేసి వెళ్ళిపోయినారు. 3 ఉన్నారండి నా దగ్గర ఆయన. ఆయన బాగా బాగలేకుండా అయిపోయింది ఆయనకు. నాకు కరెక్ట్ గా అప్పుడు నేషనల్ అవార్డు అని డిక్లేర్ చేశారనమాట. ఢిల్లీకి వెళ్ళాలి. ఆయన ఏమో సిక్ అయిపోయారు. హోమ్ లో పెట్టాము. ఆక్సిజన్ లో ఉన్నారు ఆయన. వెళ్ళాల్సి వచ్చింది నాకు. ఆ టైంలో పొద్దున్న 4 ఫోన్ వచ్చింది చనిపోయినారు తాతగారు అని చెప్పి. అసలు నాకు ఏం తెలియలేదండి. అసలు చాలా బాధపడిపోయినాను. దగ్గర మా అత్త చనిపోయినప్పుడు దగ్గర లేకపోయినాను. ఇప్పుడు ఇద్దరు చనిపోయినప్పుడు దగ్గర లేకపోయినాను అని చెప్పి తర్వాత కొడుకు ఫోన్ చేసి చెప్పాను ఇలా జరిగిందండి. ఆయన ఐస్ డొనేట్ చేద్దాం మనము ఒక మంచి పని చేసినట్లుంటుంది ఆయన కూడా తృప్తి ఉంటుందని చెప్పా. చేయించమన్నారు వాళ్ళు. వెంటనే ఎల్వి ప్రసాద్ వాళ్ళకి ఫోన్ చేసి తెప్పించాను ఐస్ డొనేట్ చేయించమని చెప్పి. డాక్టర్లకు అందరికి ఫోన్లతోనే అన్ని అరేంజ్ చేశానండి. అది చాలా ఇప్పటికీ నేను బాధపడతాను. తాతగారు చనిపోయినప్పుడు నేను లేకపోయినాను అని చెప్పి. మన హోమ్ కి వనరులు అనేవి ఎట్లా మొబిలైజ్ చేస్తుంటారు? నా ఇంట్రెస్ట్ నేను స్టార్ట్ చేసుకున్నాను. ఓల్డ్ ఏజ్ హోమ్ పెట్టాలి సహాయం అన్ని చేయాలని చెప్పి. కాబట్టి నాకుండే ప్రాపర్టీని నా ఉండే అమ్మ వాళ్ళు ఇచ్చిన గోల్డ్ బంగారు అది అమ్మేసి ఇల్లు అమ్మేసి దాన్ని అలా చేసుకుంటూ వచ్చాను నేను. తర్వాత కొంచెం బ్లడ్ జాబ్ చేస్తూ కూడా చేస్తున్నాను అని ఒక ఇదితోటి కొంతమంది పేపర్లలో రావటం టీవీలో ఇంటర్వ్యూలు రావటం ఇలాంటివి జరిగేటప్పటికే 10 తెలిసింది. ఇలా చేస్తారు కాబట్టి ఆమెకు మనం కూడా హెల్ప్ చేయాలి. ఇంత మంచి పని చేస్తుంది ఆవిడ ఒంటరిగా పోరాడుతున్నారు. మనం సహాయం చేయాలి. తను జాతులు ముందుకు వచ్చారండి. ఇప్పుడు ఆ ఉండే హోమ్కు ఒక కార్పొరేట్ ఇది వాళ్ళు రెంట్ కడుతున్నారు. వేరే ఒక వసుదా ఫౌండేషన్ వాళ్ళు అని చెప్పి వాళ్ళు హెల్ప్ దాని సహాయం చేస్తున్నారు. చక్ర ఫౌండేషన్ వాళ్ళు వాళ్ళని మినిమం వాళ్ళు చేస్తున్నారు అనమాట. నాకు వేరే ఆలోచన ఏమీ లేదండి. నా లైఫ్ పూర్తిగా నేను చనిపోయినంతవరకు కూడా ఇలాంటి సేవలు అదే నాకు సంతృప్తిగా ఉంది. మీరు చేస్తున్న సేవ నిజంగా అభినందనీయం. మీరు కొన్ని వేల మందికి ఇన్స్పిరేషన్ కావాలి. మా తమసోమ జ్యోతిర్గమయ నుంచి మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.
తల్లిదండ్రుల్ని పిల్లలు పట్టించుకోకపోతే ఆశ్రమాలకు వెళ్ళటం వేరు, పెద్దగా ఇబ్బందులు లేకపోయినా ఆశ్రమాలకు కొంతమంది వెళ్తున్నారు. ఆ ఇబ్బందులు ఏంటో చూద్దాం. పోలియో వచ్చిన వారికి ఉపయోగపడే మిషన్లు తయారు చేయడంలో ఎంతో నైపుణ్యం ఉన్న ఈయన పేరు కేజీకే మూర్తి. 6 సంవత్సరాల క్రితం భార్య చనిపోవడం, ఉద్యోగంలోంచి రిటైర్ కావడంతో ఒంటరి అయిపోయారు. ఎవరు లేరా అంటే కొడుకు కూతురు ఉన్నారు. బాగా సెటిల్ అయిన ఇద్దరు పిల్లలు ఉన్నా ఈయన మాత్రం ఓల్డేజ్ హోమ్ కు చేరారు. అంతా బాగానే ఉంది కదా, ఎందుకు ఇలా హోమ్ లో చేరడం అని అనిపించవచ్చు. కానీ పిల్లలు ఇంట్లో ఉండటానికి ఆయనకున్న ఇబ్బందులేమిటో తెలుసుకుందాం. వెల్కమ్ మూర్తి. మూర్తి గారు నమస్కారం అండి. నమస్కారం. మీదే ఊరు? నాది విజయవాడ. ఏం చేస్తుంటారు? 1960 నుంచి డిజేబుల్డ్ పీపుల్ కోసం వర్క్ చేస్తున్నా. మొదట్లో క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ వెల్లూరులో ఉన్నాను, తర్వాత ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ప్రాస్థెటిక్ ఎక్స్పర్ట్. ఆశ్రమానికి ఎందుకు వచ్చారు? 2006 మా ఆవిడపోయింది. ఆవిడపోయిన తర్వాత మరి ఐ ఫెల్ట్ వెరీ మచ్ అలోన్. నాకు ఈ రామ్ నివాస్ అగర్వాల్ గారు అని ఆయన గురించి మా మేనేజర్ చెప్పాడు. ఆయన ఫోన్ చేస్తే ఆయన ఏమన్నారంటే, నేను మీ ఇంటికి వస్తాను నెక్స్ట్ సండే, మా హోమ్ తీసుకుపోతాను, మీకు నచ్చితే యూ కమ్ అండ్ హెల్ప్ మీ ఇన్ మేనేజింగ్ ది హోమ్ అని చెప్పారు. ఇప్పుడు పోయినప్పుడు నేనేమనుకున్నానంటే ఇంకా కొంచెం వర్క్ చేద్దాం అనుకున్నాను. అసలు ఈ థీమ్ ఏమిటంటే, అసలు మీ దగ్గర రావడానికి కారణం వర్క్ ఈజ్ వర్షిప్. ఇప్పుడు మా అబ్బాయి ఏమో హీ ఈజ్ ఆల్సో హియర్, వాడు ఇండస్ట్రియల్ ప్రమోషన్ వర్క్ చేస్తాడు. మా కోడదేమో రాజమండ్రిలో ఒక ఇంజనీరింగ్ కాలేజీలో ఇక్కడ షీ టీచర్స్, అందులో వాళ్ళే హోటల్లో తింటారు. ఇప్పుడు సంబంధాలు ఎట్లా ఉన్నాయి సార్ వాళ్ళతో? ఎక్సలెంట్. వెళ్ళి వస్తుంటారా? నేను వెళ్ళాను. అండ్ మా అమ్మాయి వాళ్ళ ఇంటికి అయితే పోతారనుకోండి, ఎందుకంటే అల్కాపూర్లో వాళ్ళ ఇల్లు మరి కంఫర్టబుల్గా ఉంటుంది. ఎన్ని సంవత్సరాలు అవుతుంది హోమ్కి వచ్చి? 7 ఏళ్ళు. దట్ క్లియర్లీ షోస్ ఆ హోమ్ చాలా హోమ్లీ హోమ్ అని. మీ లైఫ్ సిస్టమ్ అంతా పొద్దున్న కాఫీ, ఒక 2 ఇడ్లీ, ఇట్లా మీకు టైం దొరకట్లేదు అనే ఫీలింగ్లో బయటకు వచ్చేసారు మీరు? నేను అసలు వాళ్ళతో ఎప్పుడు లేనండి, ఫ్రాంక్లీ స్పీకింగ్. మా ఆవిడ ఉండగా కూడా మా ఆవిడ ఇంకోటి చేయాల్సింది తప్ప ఆవిడ చేయించుకోలే. లాస్ట్ ఫ్యూ మంత్స్ ఐ హ్యాడ్ టు అటెండ్ ఆన్ హర్. మా అమ్మాయి తీసుకొచ్చేది, కూరలు తీసుకొచ్చేది, నేను మీకు రైస్ అవి నేనే చేసేవాడిని, ఇంకో కుర్రాడు కూడా ఉండేవాడు నాతో పాటు. వీ గేవ్ హర్ ది ఫీడ్ అండ్ ఆల్. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు ఈవెన్ ఫర్గెట్ దోస్ మిజరబుల్ డేస్. 43 ఇయర్స్ ఆఫ్ లైఫ్ విత్ హర్, నో వర్డ్స్. మై ఓన్లీ ప్రాబ్లమ్ ఇస్ లోన్లీనెస్, ల్యాక్ ఆఫ్ వర్క్. నాలాంటి వాళ్ళకి, నా రెండు కొంచెం చిన్న వాళ్ళకి మీ అనుభవం ద్వారా మాకు ఇచ్చే అడ్వైస్ ఏంటి? మమ్మల్ని భవిష్యత్తులో ఎట్లా ఉండమంటారు? పాజిటివ్గా ఉండాలండి. మనం ఎవరిని గురించి ఆలోచన పాజిటివ్గా ఆలోచించాలి. మనమే ఆపోజిషన్లో ఉంటే మనం ఏం చేస్తాం? డూ అన్ టు అదర్స్ వాట్ యు లైక్ అదర్స్ డూ అన్ టు యూ అనే ఇదే ఉంది కదా సేయింగ్, అదొకటి చేయాలి. వర్క్ ఒకటి, వర్క్ అనేది ఒక కల్చర్ అవ్వాలి. మూర్తి గారు, తమసోమ జ్యోతిర్గమయాకి వచ్చి ఈ ప్రోగ్రామ్కే ఒక వెలుగు లాంటిది తీసుకొచ్చారు. మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా ఎంతోమంది మంచి పనులు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. మన తల్లిదండ్రులు పడే బాధలను మరిన్ని తెలుసుకునే ముందు సెల్కాన్ మొబైల్స్ తమసోమ జ్యోతిర్గమయ పవర్డ్ బై అగ్రిగోల్డ్లో ఓ చిన్న విరామం తీసుకో. వృద్ధాప్యంలో వచ్చే సమస్యలను వారే పరిష్కరించుకునే విధంగా ఓ సంఘం ఉంది, అది కరీంనగర్లో ఉంది. ఇప్పుడు ఆ సంఘం సభ్యుల దగ్గరికి వెళ్దాం. నమస్తే అందరికి, బాగున్నారా? బాగున్నా, బాగున్నా. మీ సంఘం పేరేంటి? చార్వాక వృద్ధుల సంక్షేమ సంఘం. అంటే ఏమేం చేస్తుంటారు మీరు? అన్ని గ్రామాల్లో చార్వాక వృద్ధుల సంక్షేమ సంఘాలు ఏర్పాటు చేసుకుని ప్రతి నెలలో ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి వృద్ధులకు సంబంధించినటువంటి ఎలాంటి సమస్య ఉన్నా ప్రతి నెలకు
కూర్చొని మాట్లాడుతూ ఆ యొక్క సమస్యలు పరిష్కారం చేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడు వీళ్ళ పిల్లలు వీళ్ళని కనుక చూడకపోతే మీరు వెళ్ళి యాక్షన్ తీసుకుంటారా? ఆ తీసుకోవడం జరుగుతుంది సార్. అట్లాంటి వందల సమస్యలు పరిష్కారం చేసుకోవడం జరిగింది. ఈ సంఘానికి సంబంధించిన సహాయ సహకారాలు ఎవరైనా అందిస్తున్నారా? ఇప్పటి వరకు అయితే తోటి వృద్ధులే, అయితే పేద వృద్ధులకు కానీ సమస్యలు ఉన్న వృద్ధులకు వీళ్ళే సహకరించుకోవడం జరుగుతూ ఉంది. ఎట్లాంటి సమస్యలకి మీరు రియాక్ట్ అవుతారు? తల్లిదండ్రులు ఎవరైతే చూడకుండా ఇంటి నుంచి గెంటి వేసిన సందర్భాలు మమ్మల్ని కలత చెందించడం జరిగింది సార్. అనేక మంది వృద్ధులకు తిండి పెట్టకుండా, తర్వాత హాస్పిటల్ సంబంధించినటువంటి ఖర్చులు చూడకుండా, నానా అవసరం పడి ఇంటి నుంచి గెంటి వేస్తే వాళ్ళని అక్కడ చేర్చుకొని మా సంఘం ద్వారా వాళ్ళకే భోజనం పెట్టించే ఏర్పాటు కూడా చేస్తున్నాం సార్. మా వేమనాడు నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి అన్ని గ్రామాల వృద్ధులకు మేము అండగా ఉండడం కోసం చార్వాక వృద్ధుల సంక్షేమ సంఘాన్ని స్థాపించుకొని ఇప్పటి వరకు 80 గ్రామాల్లో చార్వాక వృద్ధుల సంక్షేమ సంఘాలు ఏర్పాటు చేసుకుని విజయవంతంగా అదే గ్రామం ఉన్నటువంటి వృద్ధులకు అండగా ఉంటున్నాం సార్. మరి దీనికి ఆర్థికంగా ఎవరు నిలబడుతున్నారు మీ వెనుక? ఆర్థికంగా ఏం లేదు సార్, మా చార్వాక వృద్ధుల సంఘ సభ్యులే 100 రూపాయలు చొప్పున ఆయా గ్రామంలో పొదుపు చేసుకోవడం జరుగుతూ ఉంది సార్. పొదుపు దాన్నే ఒక చిట్టులాగా పెట్టుకుని వాళ్ళు ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది సార్. చార్వాక అని పేరు ఎందుకు పెట్టుకున్నారు? ఎందుకంటే ఇండియా హిస్టరీలో సార్ చార్వాకుల కాలంలో తల్లిదండ్రులు దైవంగా భావించిన కాలం సార్, సైన్స్ డెవలప్ అయిన కాలం, మూఢ నమ్మకాలు నమ్మని కాలం కాబట్టి ఆ మళ్ళీ చార్వాకుల కాలం మాదిరిగా నేటి జనరేషన్ లో తల్లిదండ్రులు దైవంగా భావించేటువంటి కాలం రావాలని చెప్పి కోరుకుంటున్నాం సార్. అందుకోసమే చార్వాక వృద్ధుల సంక్షేమ సంఘాన్ని స్థాపించుకున్నాం సార్. నిజంగా మీకు నేను అభినందనలు తెలియజేస్తున్నా. టీవీ 5 తరపున, తమసోమ జ్యోతిర్గమయ తరపున మీరందరూ బాగుండాలి, ఆరోగ్యంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. థ్యాంక్స్ సార్. థ్యాంక్స్ సార్. పండు ఠాకూర్ లాంటి పెద్ద మనుషులు వారికి తోడు కావాల్సిన సమయంలో వాళ్ళు పడుతున్న అవస్థలు ఏంటో చూస్తున్నాం. సమసమాజం సిగ్గుపడేలా, తలదించుకునేలా ఒక అవ్వకు జరిగిన అన్యాయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈమె పేరు నచ్చమ్మ. భర్త చనిపోయిన తర్వాత టిఫిన్ సెంటర్ పెట్టి పిల్లలను చదివించి పెద్ద చేసింది. వారి వారి స్థాయిని బట్టి ఉద్యోగాలు చేసుకోవడంతో పాటు పెళ్లిళ్లు చేసుకుని జీవితంలో స్థిరపడ్డారు. కానీ నచ్చమ్మే ఇలా వృద్ధాశ్రమంలో స్థిరపడాల్సొచ్చింది. కొన్ని రోజులు తల్లిని నెలల వారీగా చూసుకోవాలనుకున్న కుమారులు కొంతకాలం తర్వాత ఆ మాత్రం దయను కూడా చూపించలేదు. చిన్న కొడుకు ఇంటిలో ఉన్న లచ్చమ్మ అసలు ఆశ్రమానికి ఎలా చేరిందో, ఆమె చివరి కోరిక ఏమిటో చూద్దాం. నీ పేరేంది? లచ్చమ్మ. భర్త చనిపోయినాక నువ్వు వీళ్ళందరినీ సాకినా ఎట్లా? హోటల్ పెట్టి హోటల్ మళ్ళీ ఇల్లు చదివించిన, నౌకరీ చేపించిన, పెళ్లి చేసిన, పిల్లలు అన్ని అయినాక ఎవరి వాళ్ళ వంశించిన. మా మనులు 10 గుంటలు మంచికి 10 గుంటలు వస్తే నా కొడుకులో వంచిన. నేను తిండి కొన్న కానీ తిండి అట్లా కూడా కాదుకొచ్చిన. పెళ్లి చేసిన పదంటలు చెప్తే నన్ను దానిలు నాకు భూమిటకుంటాయిలు. నువ్వు పెద్ద మనుషులు ఉండట, నాకు ఇల్లు లేకుండా ఇది ఇప్పుడు మగబోతు పమ్మని తీసుకొచ్చి రోడ్డు విదేశీ ఎట్లా 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 మోలేదా ఎట్లా అని కట్టుకోదగిన ఈ 10,000 పెట్టి ఆ రోజు ఇంత అన్నం తెచ్చి పెట్టి ముగ్గురు లోపల సార్ తమ్మి తీసుకొచ్చి బయటేశారంట. అప్పుడు ఏంటంటే జనవరిలో మా దగ్గర ప్రోగ్రామ్ అవుతుంది, కాకపోతే ఉత్సవాలు నడుస్తున్నాయి. ఈమె తీసుకొచ్చి బయట వీళ్ళ ఖాళీలో బయట వేసిందంట. వేస్తే అప్పుడు అప్పటి వరకు ఎవరు కూడా చూడలేదు, అట్లే ఉంది ఎవరు లేని బయట కూడా అనుకున్నారు. అక్కడ చూపోయే వాళ్ళు వీళ్ళు చూసి ఏంటంటే అరే మీ లచ్చం ఉంది అని చెప్పి అని వాళ్ళకి అంటే లేదు వాళ్ళ కొడుకులు ఇట్లా ఎప్పుడు తీసుకుపోయింది అని చెప్పి వాళ్ళు అన్నారంట. ఆ కొడుకులు తీసుకుపోయింది ఎక్కడ తీసుకుపోయారు అక్కడ ఆ పక్క వీధిలోనే వదిలిపెట్టారు. వదిలిపెట్టి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత 8,000 అవుతుంది, 8,000 వరకు కూడా ఎవరు ఆమె వచ్చేది లేదు. ఇట్లా కొంచెం వయసు ఎక్కువ ఉంటుంది కాబట్టి అవి కొడుక కోడలు అది అని చెప్పి ఇట్లా ఇట్లా అంటుంటే పక్క వాళ్ళు చూసి పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వాళ్ళు తీసుకొచ్చి అక్కడ స్వార హోమ్ ఉంటుంది, స్వార హోమ్లో పెట్టారు ఆ నైట్కి. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళకు సోదరు వాళ్ళకి ఏంటంటే ఏజ్ లిమిట్ ఉంటుంది. ప్లేస్ ఏంటంటే ఓల్డ్ ఏజ్ వాళ్ళని తీసుకోకూడదు ఒకటి వాళ్ళది.
సరే మా ఉంది కొంచెం బాగానే చేస్తున్నాడు చోటు అనే ఉద్దేశంతో వాళ్ళు ఏం చేశారంటే ఒక మేడం ఉంటుంది అనిత రెడ్డి కదా మేడం అని ఆ మేడంతో చేస్తే నాకు చెప్పడం కంటే చోటు చెప్తే బాగుంటుంది అని చెప్పి మేడం చెప్పారంట. అంటే నాకు కాల్ చేశారు, నేను కూడా చెప్తాను మీరు కూడా మాట్లాడండి, మరి ఏంటంటే స్పెషల్ కేసు లాగా ఉంది కదా, ఇలాంటి ఫీజు గిట్ల ఏం తీసుకోడు, ఫ్రీనే చేస్తున్నాడు సర్వీస్ మొత్తం కూడా, మరి మీకు గవర్నమెంట్కి కొంచెం లింక్ ఉంటుంది కాబట్టి మరి ఎట్లా తీసుకెళ్ళాలి, ప్రాసెస్ ప్రకారం తీసుకెళ్ళాలి కదా అని చెప్పి అన్నాడు. మీ హోమ్లో సార్ ఇంకా ఎట్లాంటి కేసులు వస్తుంటాయి? చాలా ఉన్నాయి సార్, అంటే మా దగ్గరికి వచ్చేటి ఇప్పటి వరకు నేను చూసిన వాటిలో ఒక 10 వరకు మాకు డిఫరెంట్ వాళ్ళే. ఇంకా మా దగ్గరికి వచ్చిన తర్వాత ఒక 1 ఇయర్ వరకు నాకు తెలియదు అని ఆయన ఎలాంటి గొప్ప వ్యక్తి అనేది నాకు తెలియదు. ఒక 18 ఇయర్స్ ఎనానమస్ సర్పంచ్, ఒక 40 ఎకరాల పొలం ఉంది, ఆ పొలాన్ని అంతా అమ్ముకొని పిల్లలకు చదువులు చెప్పించుకుంటూ ప్లస్ ఏంటంటే పబ్లిక్ సర్వీస్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. వాళ్ళ భార్య తరఫు నుంచి ఉన్న ఒక ఆవిడ సర్వీట్ ఇట్లా పరిస్థితి ఉంది, వాళ్ళు ఇద్దరు కూడా భార్య భర్తలు ఇద్దరు, వాళ్ళు వాళ్ళ పిల్లలు చూడట్లేదు ఇప్పటికీ ఒక 1 రోజులు అయింది వాళ్ళు అనంతినాక, కనీసం మీరన్నా తీసుకోపోండి లేకపోతే ఎక్కడన్నా చేర్పించడానికి చేర్పించండి అని చెప్పి వాళ్ళు చెప్పారు. చెప్తే మరి వాళ్ళ దగ్గర స్తోమత లేదు, ఆయన అయితే మంచి జీవితం గడిపాడు ఇట్లా ఉంది అని నాకు చెప్పారు. చెప్తే నేను ఆ ఊరికి వెళ్ళాను తీసుకుని వచ్చాను, నేను కారులో పోయాను, దాంతో నాతో పాటు గీత వచ్చింది కారులో ఎక్కించుకొని వస్తున్నా. వెంకటయ్య గారు అని చెప్పి అక్కడ ఉన్న చుట్టుపక్కల అంటే ఒక మన తెలుగు సంప్రదాయం ప్రకారంగా ఆడపిల్లను పెళ్లి చేసి పంపిస్తూ ఉంటే వెనక ఎంతమంది ఏడ్చుకుంటూ వస్తారో అట్లా వస్తున్నారు. అంటే అయ్యా నేను అప్పటి కూడా అనుకుంటున్నా పంతులు అంటేనే అయ్యారు కావచ్చు అని అనుకొని సరే వాళ్ళ ఊళ్ళో చేసిన అతను కావచ్చు కదా అని చెప్పి నేను తీసుకొచ్చాను. మానవ సేవే మాధవ సేవ అంటారు, నువ్వు చేసే సేవ ఏదైతే ఉందో ఇలాంటి అన్నీ ఉండి ఏమీ లేని వాళ్ళలాగా రోడ్డు మీద పడేసిన ఇట్లాంటి అవ్వాలని గుండెల్లో దాచుకుంటున్నావు. నిజంగా నీ హోమ్కి నీ ఓపిక్కి నిన్ను పర్సనల్గా అభినందిస్తూ ఇంకెంతో మందికి సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎవ్వరూ లేని వారిని అనాథలు అంటాం, అందరూ ఉండి కూడా అనాథంటే అది సరస్వతమే అవుతుంది. హైదరాబాద్ బేగం బజార్ కు చెందిన సరస్వతమ్మ ఇప్పుడు భువనగిరిలోని ఒక ఆశ్రమానికి చేరింది. ముగ్గురు కుమారులు ఒక కూతురు ఉన్న సరస్వతమ్మ భర్త చనిపోయాక వారి ఆలనా పాలనా చూసి జీవితంలో వారు స్థిరపడేలా చేసింది. ఆ తర్వాత టీ టిఫిన్ లాంటి చిన్న చిన్న అవసరాలకు కూడా నోచుకోకుండా పోయింది. అన్నం అడిగితే కొడుకు కోడలు ఏమన్నారు, ఆశ్రయం కోరితే కూతురు ఏమందో ఆమె మాటల్లోనే తెలుసుకుందాం. ఓ సరస్వతావు, ఏంది కథ నీది? ఇల్లమ్మ దాకా ఈ కొడుకు ఆ కొడుకు మంచిగా చూసాను, 2 కుప్పలు పోసిన పంచుకున్నారు, బడి బాసన అంతా పంచుకున్నారు. పంచుకున్నాక ఆ రిజిస్టర్ చేస్తారు కదా పెద్ద కొడుకు బాడు పేపర్ తెచ్చాను. తెచ్చిన మాకు మా అమ్మ ఏ జీకేర్ ఎరికరే, సచ్చినా బతికినా ఎట్లయినా ఏ జీకేర్ లేదు అంటే ఇక చిన్న ఆయన ఏమన్నాడు అంటే నేను చూస్తా అన్నాడు. చిన్న ఆయన పెండం సాగనీయలే, ఈ శీర్షల నెలకు 200 ఇచ్చు, ఆ 200 2 దినాలకు ఒక్క 4-10 రూపాయలు బియ్యం తెచ్చుకొని వండుకొని ఇంత తొక్కు కారము నీళ్ళు ఏదో పోసుకొని తినుకుంటా ఉండే వరకు ఆ చిర్చీల చూసి తెచ్చి ఇండ్లు వేసాడు. సారు కూడా పాపము ఏమో చందినాలు బతకది, వారం కూడా బతుకుతుందో లేదో అనుకున్నాడట. ఒక్క విద్య, ఒక్క మన్మడు మన్మరాన్లు కొడుకులు కోడర్లు నువ్వు చచ్చిపోయినా బాగున్నావు అని కూడా ఫోన్ చేస్తే లేరు. ఆయన కర్ఫ్యూల కూడా ఆయన 3 మాటలు పెడుతుండు, తింటున్నాం బతుకుతున్నాం. ఏమున్నది నీ దగ్గర? ఇంకా మేము ఎద్దుకు పెడుతున్నాం. కొడుకు ఇట్లా ఊకున్నాడు పెద్ద మాట్లాడు, ఈడికెళ్ళి ఆ రోడ్ అంత దూరం గుందుకపోయాడు, ఏడిచి పెట్టాడు. మళ్ళీ నా కొడుకు అయినా కాని పెద్ద కొడుకు, మా అమ్మ నాట్లు ఎందుకు చేస్తున్నావు, మా అమ్మ లేని మేము వచ్చినామా, తమ్ముల దగ్గరికి పోయినా ఎప్పుడు వచ్చినా అమ్మ అంటే ఇప్పుడే వచ్చిందా
అన్న. ఇక మా మారుతాను లేదు, ఇక తింటది, ఇక వచ్చింది. నా బట్టలు నేనే వీడుకుంటా, నాయి నేనే చేసుకుంటా, ఇక్కడ అర్థానికే నేనే ఇదైపోయింది. కొడుకులు, కోడళ్ళు, బిడ్డలు, మన్మలు, మన్మరాళ్ళు, బోలెడు ఉన్నారు. ఏమిటికి నాకు అది? నువ్వు పైసలు అడిగితే గుడిమెట్ల మీద అడుక్కోమని చెప్పినారు. గుడు అంజనేయులు గుడి కాడ అడగకు, పెద్దమ్మ గుడి కాన్నాకో, లేకుంటే పోషమ్మ గుడి కాన్నాకో. ఆంజనేయ స్వామి గుడి దగ్గర వీళ్ళు అడుక్కుంటారా? ఇజ్జత్ పోతుంది, మా ఇజ్జత్ పోతుంది. పూజారి మా ఇంటి పక్క ఆయన కదా, ఇక బొండ చెప్పేసిన పీనుగును కూడా ఎక్కమన్నా. ఆ గుంటడు గుంటలు పెడితే లేచి వస్తున్నా నేను. నాకు నెలకేమన్నా నాకు ఇంత ఆకులకు నాకు చెయ్యాలి, తప్పకుండా చేస్తా. ఇంట్లో చెత్తను బయటపడేసినంత ఈజీగా తల్లిదండ్రులు రోడ్డు మీద విసిరేసే మానవత్వం లేని బిడ్డలు ఇంకా చాలా మంది ఉన్నారు. ఇలాంటి సంఘటనలు ప్రపంచం దృష్టికి రాకుండా ఉన్న వాటి గురించి మనతో మాట్లాడుకునేందుకు ఇద్దరు మహా వ్యక్తులు వచ్చారు. విశ్వేశ్వరయ్య గారు, మురళీకృష్ణ గారు, మీరు ఎన్ఆర్ఐ పేరెంట్స్ ప్రెసిడెంట్ గా ఉన్నారంట. అంటే ఆ సంస్థ యాక్టివిటీస్ ఏంటి సార్? ఈ ట్రస్ట్ యొక్క ప్రధానమైనటువంటి కార్యక్రమాలు ఏంటంటే, ఎన్ఆర్ఐ పేరెంట్స్కి సంబంధించినటువంటి సంక్షేమం, వారి యోగక్షేమాలు, వాళ్ళకి కావలసినటువంటి ఈ ఇతర అవసరాలను తీర్చుకోవటానికి మాలో మేమే ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ ట్రస్ట్ ఇది. మా పిల్లలందరినీ విదేశాలకు పంపించి అక్కడ విదేశాల్లో మా దేశసేవ చేస్తూనే ఉంటున్నారు. ఇక్కడ మమ్మల్ని పలకరించేవాళ్ళు లేరు. ఒక రకంగా చెప్పాలంటే వెనకటి ఒక ఉమ్మడి కుటుంబ వ్యవస్థ నాశనం అవటం వల్లనే ఈనాటి ఈ వ్యవస్థ వచ్చింది అని చెప్పి నమ్మేవాళ్ళల్లో నేను ఒకరిని. ఇప్పుడు మీరు ఈ ఆర్గనైజేషన్ పెట్టిన తర్వాత మీ మనసును బాగా గర్సేసిన విషయం ఏదైనా ఉందా సార్? ఇక్కడ పేరెంట్స్కి సంబంధించినటువంటి ఏదైనా యాక్సిడెంట్ లాంటివి జరిగినా, తీవ్రమైన అనారోగ్యం వచ్చినా వాళ్ళు వస్తారన్న గ్యారంటీ కూడా లేదు. ఇద్దరు బిడ్డలను మీరు అమెరికా పంపించారనుకోండి, అవును, నాన్న చచ్చిపోతే నేను వెళ్తారా, అమ్మ చచ్చిపోతే నేను వెళ్తా అని వాటాలు వేసుకుంటారంట? అలా వేసుకున్నా కూడా పర్వాలేదండి, ఒకళ్ళన్నా వస్తారు గ్యారంటీగా. ఆ నమ్మకం లేదు ఇప్పుడు ఇక్కడ. బాబు ఒక కొడుకు అంటాడు, నాకు రావడానికి వీలు పడడం లేదు, దహన సంస్కారాలు ఘనంగా చేయండి, వీడియో తీయండి, ఎన్ని డాలర్లు అయినా సరే నేను పంపిస్తాను, ఆ వీడియో నాకు పంపించండి అంటాడు. నేను ఇంకొక విషయం ఉన్నానండి, ఆస్తులు అమ్మేసి నువ్వు ఒక్కడే ఇక్కడ ఏం చేస్తావు, అమెరికా తీసుకెళ్ళిపోతాను అని చెప్పి సింగపూర్ లో వదిలేసి వెళ్ళిపోయాడంట. సింగపూర్ రైట్ సార్? ఇక్కడ మన శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో వదిలేసిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అది బెటర్ కదా సార్, నడుచుకుంటాను. విశ్వేశ్వరయ్య గారు సీనియర్ సిటిజన్ సెక్రటరీగా ఉన్నారు కదా, ఎలాంటి కార్యక్రమాలు సార్? మన దేశంలో ఏమిటంటే వృద్ధుల యొక్క జనాభా అనూహ్యంగా పెరిగిపోతుందండి. మామూలు యొక్క జనాభా 12% పెరుగుతుంటే వృద్ధుల జనాభా 40% పెరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా ఏమిటంటే మేము ప్రత్యేకంగా మేము చేస్తుండేది ఏమిటంటే, సీనియర్ సిటిజన్స్ దేశంలో 10 కోట్ల మంది ఉన్నారు, మన రాష్ట్రంలో 95 లక్షల మంది ఉన్నారు. ఈ 10% ముఖ్యంగా నిరక్షరాస్తులు 72% ఉన్నారండి. వాళ్ళు 2 పూటల కష్టపడితే కానీ నోట్లో ముద్ద పోదన్నమాట. వాళ్ళకి ఎన్నో మంచి చట్టాలు ఉన్నాయి కానీ వాటిని అమలు పరిచేటటువంటి యంత్రాంగంలో ఉండేటటువంటి లోపాల వలన ఏమాత్రం అమలు జరగటం లేదండి. ప్రభుత్వాలు మేలుకోవాల్సినటువంటి మేలుకోవడానికి గాను మేము కృషి చేస్తున్నామండి. ఇటువంటి పరిస్థితుల్లో సీనియర్ సిటిజన్స్ అంటే బీపీఎల్ కేటగిరీలో ఉండేటటువంటి సీనియర్ సిటిజన్స్ కోసం కనీసం 2000 రూపాయలు ఇవ్వాలని మేము కోరుతున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్ విశ్వేశ్వరయ్య గారు, మురళీకృష్ణ గారు.